ప్రభుత్వం పై నమ్మకం పెట్టుకొని మీరందరూ కూడా మీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరు కూడా ఆత్మహత్యలు పాల్పడవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. రైట్, మినిస్టర్ అగ్రికల్చర్. అధ్యక్ష ఇదైన తర్వాత క్లారిఫికేషన్ అడగండి. అదే చెప్పండి అధ్యక్ష. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. రైతులకి ఎంత చేసినా కూడా మనం చాలా చేయాల్సింది ఉంది. అందుకే రైతు పక్షపాత ప్రభుత్వం. అందుకే ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభంలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రకటించారు అధ్యక్ష. ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథంగా అమలు చేయాలని నిర్ణయించి అందులో మొట్టమొదటిగా పెట్టిన అంశమే రైతు సంక్షేమం అధ్యక్ష. రైతుని ఏ విధంగా ఆదుకోవాలనేది ఒక స్పష్టమైన అజెండాతో ముందుకెళ్తున్న ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు గత చాలా కాలంగా పేరుకుపోయిన సమస్యలు కానీ ఉన్న ఇబ్బందులు కానీ ఇవాళ రైతుని ఈ రాష్ట్రంలో ఇంకా ఒత్తిడిలోనే ఉంచేశాయి అధ్యక్ష. అందుకే మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రైతుని ఈ సంక్షోభం నుంచి బయట తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్లో ఒక ద్విముఖ వ్యూహం అవసరం అని చెప్పి మాకు ఒక దిశానిర్దేశం చేశారు అధ్యక్ష. తాత్కాలిక ఉపశమనం అందించడం, తాత్కాలిక సహాయం అందించడం ఒకవైపునైతే దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించి ఈ రాష్ట్రంలో రైతు కళ్లల్లో వెలుగు చూసే విధంగా విధానాలు తీసుకురావడం మరొక అంశం అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయడం కోసం మొట్టమొదటి రోజు నుంచే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మీకు తెలుసు ఇవాళ ఆత్మహత్యలు పెద్ద సంఖ్యలో చాలా కాలంగా జరుగుతూ ఉన్నాయి, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి, మన రాష్ట్రంలో కూడా జరిగాయి. సంఖ్యలకు సంబంధించి మనం మాట్లాడుకోవడం కన్నా ప్రభుత్వంలో ఎవరున్నా ఎవరు పరిపాలకులైనా రైతు బతకలేక చితికిపోయి ప్రాణత్యాగం చేసే పరిస్థితి రావడం అనేది దురదృష్టం అధ్యక్ష. ఇవాళ రైతు చనిపోతే శల్య పరీక్ష చేసి నిజంగా వ్యవసాయ కారణాల వల్లనే చనిపోయాడా లేదా అని చూసే కన్నా వెంటనే తక్షణమే పరిశీలన చేసి నిజంగా దానిలో జెన్యునిటీ ఉంటే 24 గంటల్లో సహాయం అందించండి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జిల్లా కలెక్టర్ 24 గంటల్లో ఆ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్లాలని చెప్పి ఆయన ఆదేశించారు అధ్యక్ష. అధ్యక్ష, ఇచ్చే 7 లక్షల రూపాయలు వారికి మొత్తం కుటుంబాన్ని జీవితకాలం ఆదుకుంటుందనే కాదు అధ్యక్ష. కానీ ప్రభుత్వం భరోసాగా మీతో ఉంది, తక్షణమే మీకోసం మేము నిలబడ్డాం అండగా అని చెప్పడం కోసమని ఈ 7 లక్షల రూపాయలని పరిహారంగా అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. దాంతోపాటు మొట్టమొదటిగా వైఎస్ఆర్ బీమా పేరిట ఇవాళ ప్రమాదవశాత్తు మరణించిన రైతులకు కూడా 7 లక్షల రూపాయల పరిహారాన్ని తక్షణమే అందించడం కోసం కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు అధ్యక్ష. ఒక పక్కన తాత్కాలికంగా మరో పక్కన దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చదువుతుంది. దీనిలో మీరు చూస్తే ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో రైతు భరోసా దగ్గర నుంచి పంటలకి ఉచిత బీమా వరకు ఎన్నో నిర్ణయాల్ని చాలా సాహసోపేతంగా తీసుకున్నారు. చాలామంది మా సభ్యులు కూడా ఎక్కడి నుంచి నిధులు వస్తాయని అన్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు, రైతుకి చేసే విషయంలో దీంట్లో ఎలాంటి శశభిషలు అవసరం లేదు, ఎలాంటి అనుమానాలు అవసరం లేదు, ఖచ్చితంగా వారికి చేసి తీరుతాం అని చెప్పి. ఆ విధంగా మీరు చూస్తే మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ధరల స్థిరీకరణ నిధి తీసుకొచ్చి 3000 కోట్ల రూపాయలు, దాని ద్వారా ఎక్కడైతే పంటలు ధరలు పడిపోయి రైతులు మార్కెట్ ఆ ఒడిదుడుకులకి లోనవుతారో అక్కడ ఆదుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. దానికి అనుగుణంగానే శనగ రైతులకి ధర పడిపోతే 330 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో శనగ రైతులను ఆదుకోవడానికి విడుదల చేసి ఒక్కొక్క రైతుకి కనీసం 1 ఎకరానికి 9000 రూపాయలు
వారికి అదనంగా వచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, ఇప్పుడే మనం చూసాం ఇదే సభలో, గతంలో చరిత్రలో ఎప్పుడైనా చూసాం అధ్యక్ష, ఒక ప్రశ్న మీద చర్చ జరుగుతూ ఉంటే రైతులకి వేరే ఒక పేపర్ మిల్లు బకాయి పడితే ఆ డబ్బులు 5.5 కోట్ల రూపాయలు మేమే చెల్లిస్తామని ప్రభుత్వం ముందుకు రావడం అనేది గతంలో ఇప్పుడు చూసిన చరిత్ర. ఇది చేయాలంటే మనసు ఉండాలి అధ్యక్ష, ఇది చేయాలంటే హృదయంతో ఆలోచించాలి అధ్యక్ష. ఇవాళ సుబాబుల్ రైతుల దగ్గర శనగ రిజెక్షన్ పెరిగిందని చెప్పి ఆందోళన వస్తుందన్నప్పుడు ఆయన తక్షణమే నన్ను అధికారుల్ని పిలిచి దీని మీద ఇమీడియట్ గా మన చర్యలు తీసుకోవాలి, సంబంధిత ట్రేడర్స్ తో మాట్లాడండి, రైతులతో మాట్లాడండి అని చెప్తే గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయంలో ఒక సమావేశం, ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేశాం అధ్యక్ష. ట్రేడర్స్ ఒక పక్కన, రైతులను ఒక పక్కన, అధికారులను ఒక పక్కన కూర్చోబెట్టుకుని ఎందుకు ఈ సమస్య వస్తూ ఉంది, తక్షణమే దీన్ని పరిష్కరించాల్సిందే అని చెప్పి పొగాకు ధరల్ని స్థిరీకరించి రిజెక్షన్స్ ని 3-4% వరకు తగ్గించే పరిస్థితి తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, ఎక్కడ ఏ పంట నష్టపోతా ఉన్నా కూడా ఇమీడియట్ గా ఇంటర్వెన్షన్ అవ్వే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. అంతేకాదు అధ్యక్ష, ఫస్ట్ టైం వ్యవసాయ మిషన్ ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు అధ్యక్ష. ప్రతి నెలా సమావేశం జరుగుతుంది, ఆయన మొన్ననే మమ్మల్ని ఆదేశించారు అధ్యక్ష. వచ్చే 3 నెలలకి, వచ్చే 6 నెలలకి ఒక ఫోర్కాస్ట్ ఉండాలి మన దగ్గర, ఏ పంటలు రాబోతా ఉన్నాయి, ఏ ఏ పంటల్ని మనం ఏ విధంగా ఆదుకోవాలి, రైతులను ఆదుకోవాలి, ఎక్కడ ఛాలెంజెస్ రాబోతా ఉన్నాయి. ఉదాహరణకి ఆయన చెప్పింది టమాటో రైతులు, ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం సడన్ గా ధర పడిపోతా ఉంది, అప్పుడు మనం ఏం చేయాలి. అదేవిధంగా మొన్న శనగలకు చేసినట్టుగా, శనగ రైతులకు చేసినట్టుగానే ఎక్కడైనా ఏమన్నా ఛాలెంజ్ రాబోతా ఉన్నాయనేది ఐడెంటిఫై చేయాలి. ప్రతి 3 మంత్స్కి ముందే మనం ఐడెంటిఫై చేసి ఒక ప్రణాళికతో మార్కెట్ని పడిపోకుండా చూడాలని చెప్పి మాకు సూచించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, చాలా విజనరీగా అంటే ఒక ముందు చూపుతో రైతుల విషయంలో ఈ ప్రభుత్వం ఎందుకు వెళ్తుందంటే అధ్యక్ష, వాళ్ళ మీద ఒత్తిడి తగ్గించాలని. ప్రతి అంశంలోని, ఇవాళ కేవలం ప్రధాన వ్యవసాయ పంటలే కాదు అధ్యక్ష, వచ్చే సంవత్సరం నుంచి పాడి పరిశ్రమలో రైతులకి దన్నుగా ఉండడం కోసం లీటర్కి 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తానని చెప్పి అదనంగా ధరిస్తానని కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఫస్ట్ టైం ఎక్కువ రైతులకి, ఈ రొయ్యలు సాగు చేసే రైతులకి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ నాకు తెలిసి వ్యవసాయంలో సబ్సిడీనిచ్చి ఆ రైతులను కూడా ఆదుకోవడం కోసం యూనిట్ రూపాయినరకే ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, రైతు మీద ఒత్తిడి తగ్గించడానికి మనం ఏం చేయగలిగితే అది చేయాలనేది సీఎం గారి ఆలోచన, మా ప్రభుత్వం ఆలోచన అధ్యక్ష. మేమేం చెప్తా ఉన్నామంటే దయచేసి, అంటే నిన్న ఒక చర్చ జరిగింది అధ్యక్ష, ఆ సభలో జరిగిన చర్చ గురించి ఇక్కడ నేను మాట్లాడడం లేదు, కానీ ప్రతిదాన్ని రాజకీయంగా చూస్తే తప్పులేదు, కానీ రైతుని, వ్యవసాయాన్ని, రైతు సంబంధి అంశాలని రాజకీయ దృష్టితో చూస్తే మాత్రం చాలా తప్పు జరుగుతుంది అధ్యక్ష. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పుడు ఎవరో డిమాండ్ చేసే వరకు మనం ఆగక్కర్లే, ఎవరో డిమాండ్ చేసి మన బాధ్యతను గుర్తు చేసే వరకు మనం ఆగక్కర్లే. మీరే ముందు ఐడెంటిఫై చేయండి, మనమే ముందుకు కదలాలి రైతుకి సంబంధించి అని చెప్పి సీఎం గారు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, దీంతో పాటు 2-3 కీలక నిర్ణయాలని సీఎం గారు తీసుకున్నారు అధ్యక్ష. ఒకటి, రేపు ఎంఓఎల్ చేయడం విత్తన కంపెనీలతో కానీ, అదేవిధంగా
ఫెర్టిలైజర్స్ తర్వాత మన ఎరువులు విత్తనాలు తర్వాత పురుగు మందులు వీళ్ళందరూ కూడా సప్లై చేయాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎంఓఐ చేయాలని చెప్పి ఒక విధానాన్ని తీసుకురాబోతా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు ప్రతి నియోజకవర్గానికి ఒక ల్యాబ్ని తీసుకురాబోతున్నాం అధ్యక్ష. అక్కడ మొత్తం అంతా కూడా పరీక్ష చేసిన తర్వాతే ఆ మెటీరియల్ రైతు దగ్గరికి వెళ్లే విధంగా ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ విధంగా గత ప్రభుత్వం బకాయి పడిన 2,000 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు. ప్రకృతి విపత్తు నిధులు విపత్తు నిధిని 2,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నాం అంటే దీర్ఘకాలికంగా రైతు మీద ఒత్తిడి తగ్గించాలి, తాత్కాలికంగా రైతుకి మద్దతు ఇవ్వాలి. ఈ రెండింటినీ బేరేజ్ చేసి తీసుకుని వెళ్తేనే రైతు మీద ఒత్తిడి తగ్గుతుంది అని చెప్పి ఆలోచనతో చేస్తా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఎక్కడా కూడా రైతు నుంచి రుణాలు బలవంతంగా వసూలు చేయొద్దు, వారి పరపతిని దెబ్బతీసే విధంగా వసూలు చేయొద్దని కూడా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా కూడా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆగిపోవాలని, రైతు ఆత్మహత్యలు జరిగే పరిస్థితులు ఉండకూడదని మనస్ఫూర్తిగా ఈ సభలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు మనం అందరం కోరుకుంటూ ఉన్నాం. ఆ దిశగా మనందరం చేసే ప్రయత్నాలకి ప్రతిపక్షం కూడా పూర్తిగా సపోర్ట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ కేత్రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పటికే మంత్రివర్యులో కొన్నిటి దానిల మీద క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నేను ఇక్కడ మీకు కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను అధ్యక్ష. ప్లీజ్ ఫినిష్ ఇట్ ఎర్లీ, మనం బిల్స్కి వెళ్ళాలి, డిమాండ్స్కి వెళ్ళాలి. స్టార్ట్ ఇప్పుడే చేశాను అధ్యక్ష, 5 మినిట్స్ లో ప్లీజ్. దగ్గర 11